ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మరి థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా ఈ వీడియో దేని గురించి అని. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. డైలీ వేర్ కుర్తీస్ తీసుకుందాము అని సర్చ్ చేస్తున్నప్పుడు ఎప్పటి నుంచో తీసుకోవాలా వద్దా అని డైలమాలో ఉంచిన ఒక బ్రాండ్ ని ట్రై చేద్దాం అనుకున్నాను. మరి ఆ బ్రాండ్ వచ్చేసి వాంసీ అండి. అండ్ ఇదే వాంసీ బ్రాండ్ మనకి ఫ్లిప్కార్ట్ లో అహికా అన్న బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్ ఉన్నది. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అమెజాన్ లో వాంసీ బ్రాండ్ కుర్తీస్ బిలో 300 రూపీస్ కి ఉంటే, ఫ్లిప్కార్ట్ లో అహికా బ్రాండ్ కుర్తీస్ సేమ్ కుర్తీస్ అబౌవ్ 300 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. మరి డ్రెస్సెస్ యూజ్ చేసే వాళ్ళకి ఒక చిన్న స్టైలింగ్ టిప్ అండి. వైట్, బ్లాక్ అండ్ రెడ్ ఈ 3 కలర్స్ లో ప్లాజో ప్యాంట్స్ కానీ సిగరెట్ ప్యాంట్స్ కానీ ఖచ్చితంగా మన వార్డ్రోబ్ లో ఉండేలా చూసుకుంటాం. అండ్ మరి జగ్గింగ్స్ యూజ్ చేసే వాళ్ళైతే లైట్ బ్లూ షేడ్ జగ్గింగ్స్ కానీ మీడియం బ్లూ షేడ్ జగ్గింగ్స్ కానీ తీసుకుంటే మాక్సిమం టాప్స్ కి ఇవి మనం సెట్ చేసేయచ్చు. మరి పర్చేస్ విషయానికి వస్తే, అమెజాన్ లో 1 టైం పర్చేస్ కింద ఓన్లీ 5 కుర్తీస్ మాత్రమే మనం ఆర్డర్ చేయడానికి అవుతుంది. మీకు 5 కుర్తీస్ కన్నా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. తప్ప 1 టైం పర్చేస్ కి ఓన్లీ 5 కుర్తీస్ ని మాత్రమే మనం ఆర్డర్ చేయడానికి అవుతుంది. మరి క్లాత్ విషయానికి వస్తే ఇది రష్యన్ క్రేప్ అండి. క్రేప్ అనగానే మన సారీస్ కి అవైలబుల్ అయ్యే మెటీరియల్ లాగా థిక్ గా ఉండదు. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ రింకిల్ ఫ్రీ అనమాట. దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇట్ ఇస్ సో సాఫ్ట్ ఆన్ స్కిన్ అండ్ క్విక్ డ్రై మెటీరియల్ వల్ల పర్ఫెక్ట్ ఫర్ వింటర్స్ అండ్ రెయినీ సీజన్స్. ఈవెన్ సమ్మర్ సీజన్స్ లో కూడా ఈ క్లాత్ అనేది మనకి ఇబ్బందిగా అనిపించదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం కాటన్ కెమిసోల్స్ యూజ్ చేస్తే కనుక లైక్ అదర్ డ్రెస్సెస్ ఇది కూడా లైక్ అదర్ క్లాత్స్ ఇది కూడా మనకి కంఫర్టబుల్ గానే ఉంటుంది. మరి నా కుర్తీస్ చూపిస్తూ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇవే కుర్తీస్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. మరి లెట్స్ గో. లైట్ ఆలివ్ గ్రీన్ కుర్తీ విత్ వైట్, రెడ్ అండ్ బ్లూ కలర్ ప్రింటెడ్ ప్యాచ్ అండి. అండ్ ప్రింటెడ్ 3/4 స్లీవ్స్ విత్ యూనెక్. క్యాజువల్ కాలేజ్ లుక్ కోసం రెడ్ యాంకిల్ లెగ్గింగ్స్ కానీ వైట్ సిగరెట్ ప్యాంట్స్ కానీ పేరప్ చేయొచ్చు. అండ్ మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే రెడ్ ఆర్ వైట్ ప్లాజోస్తో మ్యాచ్ చేస్తే డీసెంట్ లుక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మరూన్ కలర్ అని ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ వైన్ కలర్. దీని మీద వైట్ అండ్ గ్రే కలర్ బ్యూటిఫుల్ లైట్ ప్రింట్ విత్ ప్లెయిన్ స్లీవ్స్ అనమాట. అండ్ నా ఫేవరెట్ స్టైలింగ్ వచ్చేసి విత్ వైట్ సిగరెట్ ప్యాంట్స్. వైట్ ప్లాజో వైట్ చున్నీతో ట్రెడిషనల్ లుక్ తీసుకురావచ్చు. స్కిన్ జీన్స్తో అయితే చిక్ లుక్ ఉంటుంది కాలేజ్కి. అండ్ మరి పెరెట్ అప్ విత్ ఫ్లాట్స్. అండ్ థర్డ్ కుర్తీ వచ్చేసి రెడ్ కలర్ కుర్తీ విత్ మేతి కలర్ ప్రింట్, 3/4 స్లీవ్స్ విత్ బార్డర్ ప్యాచ్. అండ్ యూ కెన్ పెర్ ఇట్ అప్ విత్ వైట్ సిగరెట్ ప్యాంట్స్ ఆర్ వైట్ ప్లాజో ఆర్ బ్లూ జెగ్గింగ్స్ ఆర్ డెనిమ్ స్కిన్ ఫిట్ జీన్స్. అండ్ నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ కలర్ యెల్లో కలర్ కుర్తీ విత్ టర్కోయిస్ బ్లూ వైట్ గ్రే కలర్ ఓవరాల్ ప్రింట్ అనమాట. అండ్ దీన్ని మనం పేరప్ చేయొచ్చు లైక్ మీ స్టైలింగ్ బట్టి. వైట్ కలర్తో మనం మ్యాచ్అప్ చేయొచ్చు విత్ సిగరెట్ ప్యాంట్స్ ఆర్ ప్లాజోస్. ప్లాజోస్ పేర్ చేసినప్పుడు వైట్ ప్లాజో అండ్ వైట్ చున్నీతో అయితే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఫ్లాట్ శాండిల్స్తో లైట్ బ్లూ కలర్ జెగ్గింగ్స్ ఆర్ డెనిమ్ జీన్స్తో ఇలా కాలేజ్ లుక్ తీసుకొచ్చేయచ్చు. అండ్ నా లాస్ట్ కుర్తీ బేజ్ కలర్ కుర్తీ విత్ ప్లెయిన్ స్లీవ్స్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ పైపింగ్ అనమాట. అండ్ దీని మీద బాటిల్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ కలర్ ప్రింట్ వచ్చింది. దీన్ని మనం కాంట్రాస్ట్ బాటమ్స్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోలో చూపించిన కుర్తీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా అదర్ వీడియోస్ని కూడా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి ఈ వీడియోకి ఇంతే. స్టే ట్యూన్ టు మై ఛానల్. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై.